ఫ్రెండ్స్ ముందు వీడియోలో అంతా చూసారు కదా మన విలేజ్ లో నాలుగు ఎలా జరిగింది అనేసి. కానీ ఇప్పుడు మనం కొన్ని ప్రిపరేషన్స్ చూడబోతున్నాం. ఇదిగో చూసారు కదా, ఇవన్నీ కూడా ప్యాకింగ్ చేయబోతున్నాం. మనం విలేజ్ లో అందరికీ కూడా స్వీట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది మా విలేజ్ లో ఆనవాయితీగా వస్తుంది అన్నమాట. సో మన ఊర్లో ఎన్ని ఇళ్ళు ఉన్నాయో అన్ని స్వీట్ ప్యాకెట్స్ మనం పార్సల్ చేసి ప్రతి ఒక్కరికి కూడా డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల అవన్నీ కూడా ప్యాకింగ్ చేస్తున్నాం బాక్సుల్లో, స్వీట్స్ అన్నీ కూడా. ఇవన్నీ మనకు ముందుగా ప్రిపేర్ చేసి రెడీగా పెట్టుకొని తర్వాత ఒకళ్ళు తీసుకెళ్ళి ఊర్లో అందరికీ కూడా అన్ని ఇళ్ళకు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో ఆ ప్రిపరేషన్ మీలో చాలామందికి తెలియకపోవచ్చు. నార్మల్గా మనం ఫంక్షన్ దగ్గరకు వచ్చినప్పుడే ఇస్తూ ఉంటాం కదా, కానీ మన విలేజ్లో ఎలా జరుగుతుంది అనేది తెలియదు కదా, దానికోసం ఇది షూట్ చేశాను. సో హ్యాపీగా అందరూ జాలీగా సెటైర్లు వేసుకుంటూ ఒకరినొకరు కామెంట్ చేసుకుంటూ సరదాగా ఈ ప్యాకింగ్ అంతా చేసేసాం. చూసారు కదా, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా నువ్వా నేనా అనుకోకుండా అందరూ కలిసిమెలిసి ప్యాకింగ్ చేస్తామన్నమాట. చూసారా ఈ విధంగా మనకు ప్యాకింగ్ అయిన బుట్టల్లో వచ్చిన స్వీట్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం బాక్సుల్లో సెట్ చేస్తున్నాం. సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ తీసుకొని ఈ విధంగా అన్నమాట. మోస్ట్లీ ఎక్కువగా స్వీట్ షాపుల్లో ఇలాగ జరుగుతుందేమో ప్యాకింగ్ అంతా, కానీ ఇప్పుడు మనం మన ఫంక్షన్ కోసం ఇది రెడీ చేస్తున్నాం. సో నేను బాక్సులు క్లోజ్ చేసే డ్యూటీ రాదన్నమాట. సో వీళ్ళంతా ప్రణవ్, తర్వాత అన్న వాళ్ళ బాబు మహిత్, ఇంకొక అబ్బాయి, అందరు కూడా వరుసగా వేస్తూ ఉంటే నేను ఫైనల్గా బాక్స్ క్లోజ్ చేసి అక్కడ పేర్చే డ్యూటీ నాదన్నమాట. ఎంత హ్యాపీగా జాలీగా మాట్లాడుకుంటూ ప్యాక్ చేసుకుంటున్నాము. ఇలా మీరు ఎంతమంది చేస్తారు ఈ విధంగా ప్యాకింగ్? మీరైతే సిటీలో ఉన్న వాళ్ళైతే హ్యాపీగా ఆర్డర్ ఇచ్చేసి ఏదో ఇన్ని కేజీ ప్యాకెట్స్, ఇన్ని హాఫ్ కిలో ప్యాకెట్స్, ఇన్ని కాల్ కిలో ప్యాకెట్లు అని ఇచ్చేస్తారేమో. కానీ మా విలేజ్లో మేమే స్వీట్లు తయారు చేసి బాక్సులు తీసుకొచ్చి ఈ విధంగా ప్యాక్ చేసి అందులో పసుపు, కుంకుమ, తర్వాత ఫ్రూట్స్, బ్లౌజ్ పీసు అన్నీ కూడా ఒక బ్యాగ్లో వేసి సో ఊర్లో ఉన్న అన్ని ఇళ్లలో కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఇది ఆనవాయితీగా చాలా సంవత్సరాలుగా వస్తున్న పద్ధతి. ఫ్రెండ్స్ ఇక స్వీట్స్ అన్నీ కూడా మనం రెడీ చేసేసాం. సో సిద్ధంగా ఉన్నాయి ఊర్లో డిస్ట్రిబ్యూట్ చేయడానికి. ఇక మనం కిందకు వచ్చినట్లయితే, అంటే మనం ఇప్పుడు దాకా మనం పైన టెరస్ పైన చేసాం ప్యాకింగ్ అంతా కూడా, కింద హడావుడి ఎలా ఉందో చూద్దామని వస్తే ఇక్కడ మల్లెపూలు అంతా రెడీ చేస్తున్నారు. ఇక్కడ పువ్వులు చాలా కాస్ట్లీగా ఉన్నాయంట, అందువల్ల కట్టిన పువ్వులు కొనకుండా ఇలా విడి పువ్వులు తీసుకొచ్చారు. కేజీ 280 రూపీస్ అంట, అందువల్ల కడితే కొంచెం సేవ్ అవుతుందని. సో మన వాళ్ళు హ్యాపీగా అందరూ కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ పువ్వులు కడుతున్నారు మ్యారేజ్ కోసం. తర్వాత ఇప్పుడు మనం మ్యారేజ్ జరిగే ప్రదేశానికి వచ్చేసాం, ఫంక్షన్ హాల్ దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ సో ఆ రోజు ఫుడ్కి ఇక్కడ వాళ్ళు ఏమేమి ప్రిపేర్ చేస్తున్నారు అనేది ఒక లుక్ వేసేసి వచ్చేద్దాం. చూసారా అన్నీ కూడా రెడీగా చేసి పెట్టున్నారు. ఏ ఐటమ్స్ చేస్తున్నారో ఒకసారి చూసి వచ్చేద్దాం, వచ్చేయండి. ఇప్పుడు మనకు బ్రేక్ఫాస్ట్ సెక్షన్ నడుస్తూ ఉంది ఇక్కడ. ఇప్పుడు మనం చూస్తున్నదంతా కూడా మధ్యాహ్నం లంచ్ కోసం ప్రిపేర్ చేస్తున్నారు. ఈ ఫ్రూట్ సలాడ్ కోసం ఇక్కడ ఎలా కట్ చేస్తున్నారో చూడండి. వాటర్ మిలాన్ కట్ చేస్తున్నారు, దాన్ని కూడా మీకు చూపించాలని. నార్మల్గా మనం
మామూలుగా కట్ చేసి లోపల పీసెస్ కట్ తీసేస్తూ ఉంటాం. కానీ వీళ్ళు పైన చెక్కు ఎలా తీస్తున్నారో చూడండి. కానీ వీళ్ళు తీస్తుంటే చాలా ఈజీగా అనిపిస్తుంది, కానీ మనం తీయాలంటే కష్టం అనుకుంటా. నేను అదే అడిగాను, మీ చాకులు చాలా షార్ప్గా ఉన్నాయి కదా, ఇలాంటి చాకులు అయితే బాగా కట్ చేస్తాయి కదా అంటే, అవును మీరు కొంచెం అటు ఇటుగా చేశారంటే మీ చేయి కూడా కట్ అవుతుంది అని చెప్పి ఆయన సరదాగా సటైరికల్గా మాట్లాడుతున్నాడు ఆ కట్ చేసే ఆయన. సో ఈ విధంగా ఫ్రూట్స్ అన్ని కట్ చేయడం చూసేసిన తర్వాత లోపల వంటలు ఏం చేస్తున్నారు, ఆ పరిసరాలన్నీ ఎలా ఉన్నాయి ఒక్కసారి చూసి వచ్చేద్దాం. నార్మల్గా పెళ్ళి అందరం చూస్తాం, కానీ పెళ్ళి వెనకాల ఒక్కొక్క ఐటమ్ చేయడానికి పాపం వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది మనం చూడొచ్చు. చూసారా ఈ విధంగా నీట్గా అన్నీ కూడా కట్ చేసేసి ఫ్రూట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నారు వీళ్ళు. ఈవెన్ పప్పాయ కానీ ఇది కానీ తర్వాత యాపిల్ కానీ అన్నీ కూడా ముందుగానే కట్ చేసి ముక్కలు ముక్కలు చేసి పెట్టుకుంటున్నారు. ఇంకా మనం కిచెన్లోకి వెళ్దాం, ఏ వంటలు చేస్తున్నారు అనేది ఒకసారి చూసి వచ్చేద్దాం. ఇక్కడ గోబీ అనుకుంటా రెడీ అవుతుంది. తర్వాత ఇక్కడ వడకి పప్పు రుబ్బుతున్నారు, ఒక పక్కేమో రైస్ వండుతున్నారు. సో ఇది అండి వంటల ప్రిపరేషన్ అంతా చూసేసాం కదా. ఇప్పుడు మనం మ్యారేజ్ టైం అయిపోతుంది, బ్రేక్ఫాస్ట్ చేసేసి మనం మ్యారేజ్ హాల్లోకి వెళ్ళిపోదాం. కాకపోతే నేను మ్యారేజ్ అంతా కూడా షూట్ చేయలేదు, ఎందుకంటే మీకు బోర్ కొడుతుంది కదా మ్యారేజ్ అంతా చూడాలంటే. అందువల్ల కొన్ని కొన్ని ఇంపార్టెంట్ అనిపించినవి మాత్రం తీశాను, అవి మీకు యాడ్ చేశాను, అవి మాత్రం మీకు యాడ్ చేశాను. ఇంకా నేను నిన్న నలుగు వీడియో అవన్నీ పెట్టినప్పుడు అక్క పెళ్లి వీడియో ఎప్పుడు పెడతారు ఎప్పుడు పెడతారు అని అడిగారు కదా, అందుకోసమే ఈ యాక్చువల్గా నేను ఈ వీడియో పెళ్లి వీడియో అవసరం లేదు అనుకున్నాను, కానీ మీరందరూ అడిగిన తర్వాత ఈ పెళ్లి వీడియో కూడా యాడ్ చేయడం జరిగింది. తర్వాత మనం మండపం దగ్గరికి వెళ్ళిపోదాం. చాలా సింపుల్గా మండపం డెకరేట్ చేశారు, చూసారా చాలా సింపుల్గా ఉంది కానీ బాగుంది మండపం. కాకపోతే నాకు ఈ మండపం చూసిన తర్వాత ఏమనిపించిందంటే పైన కొంచెం గోపురం లాగా కట్టుంటే బాగుండేదేమో అనిపించింది. జస్ట్ పైనంతా నార్మల్గా క్లోజ్ చేసేసారు, ఇలా గోపురం షేప్లో కట్టుంటే ఇంకొంచెం బాగా హైలైట్ అయి ఉండేది ఈ మండపం కూడా, కానీ అయినా బాగుంది కదా. మండపం చూశారు కదా, ఇప్పుడు కాళ్ళు కడిగే వీడియో చూడబోతున్నారు, కాళ్ళు కడిగే కన్యాదానం చేసే వీడియో. తమ్ముడు పక్కన కూర్చున్నది అన్న వదిన. మీలో చాలామంది అడిగారు కదా మీ అన్నయ్యని వదిన్ని చూపించండి అని చెప్పి. సో ఇప్పుడు చూస్తున్నారా అన్నయ్యని వదిన్ని, వాళ్ళే తమ్ముడికి తల్లిదండ్రుల్లాగా కూర్చుని పెళ్లి చేస్తున్నారు, ఎందుకంటే మా పిన్ని లేదు కాబట్టి అన్నయ్య వదిన చేస్తున్నారు. చూసారా ఈ విధంగా మా పద్ధతి ప్రకారం కాళ్ళకి కడిగి కన్యాదానం చేస్తారు. నేను కొన్ని కొన్ని మాత్రమే మీకు చూపిస్తున్నాను, లేకపోతే మీకు మొత్తం వీడియో అంతా బోర్ కొట్టేస్తుందని మొత్తం కూడా ఎడిట్ చేసి కొన్ని కొన్ని సీన్స్ మాత్రం అలానే ఉంచేశాను. ఓ ఈ సన్నివేశం ఒకటి అన్నమాట అందులో. తర్వాత జీలకర్ర బెల్లం అది చూద్దాం. జీలకర్ర బెల్లం అనేది కంపల్సరీ మా ట్రెడిషన్లో. ఇది పెళ్ళికి ముందు ఈ విధంగా జీలకర్ర బెల్లం పెట్టినట్లయితే సగం పెళ్ళైనట్లు లెక్క అంట. తర్వాత మనం గమనించినట్లయితే వెనకాల దీపం పట్టుకొని నిల్చుకున్నది కదా, ఆడపడుచు తాళి కట్టేటప్పుడు పెళ్లి కూతురు వెనకాల దీపం పట్టుకొని నిల్చుకోవాలంట. అందువల్ల మా చెల్లెళ్ళు వెనకాల దీపం పెట్టుకొని నిల్చుకొని ఉంది. తర్వాత మాంగళ్యానికి పూజ చేయించారు. ఇప్పుడు చూసారా తమ్ముడు అందరికీ మాంగళ్యం చూపిస్తున్నారు.
ఈ విధంగా చూపించి అందరు ఆశీర్వాదం తీసుకున్న తర్వాత తాళి కడతారు. నేను చూసిన చాలా మంది పెళ్ళిళ్ళలో వాళ్ళని ఆశీర్వదించేటప్పుడు అక్కడి నుంచి దూరం నుంచి విసిరేస్తూ ఉంటారు. వెనకాల ఉన్న వాళ్ళు విసిరేసినప్పుడు ముందు వాళ్ళ మీద పడ్డం అలా జరుగుతుంటే కానీ ఆ పెళ్ళికూతురు పెళ్ళికొడుకు మీద అస్సలు పడవు. కానీ ఇప్పుడు కొంతమంది ఈ విధంగా చేస్తున్నారన్నమాట. తాళి కట్టేసిన తర్వాత పెళ్ళికూతురు పెళ్ళికొడుకుని ఈ విధంగా ముందు స్టేజ్ మీద ముందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టి అందరి చేత ఆశీర్వాదం తీసుకునేలా చేస్తున్నారు. చాలాసేపు తమ్ముడు అమ్మాయి నిల్చుకున్నారు. కాకపోతే నాకెందుకు ఇది బెటర్ అనిపించింది, కూర్చోండి ఇక్కడ హ్యాపీగా అందరూ వచ్చి దీవించిపోతారు. ఎందుకంటే వీళ్ళు నిల్చుకుంటే వాళ్ళ అక్షంతో అంతా వీళ్ళు పైన పడవు కాబట్టి కూర్చోబెట్టడం జరిగింది. చూసారా ఇది ఎందుకో నాకు బాగా అనిపించింది. ఈ విధంగా ఎక్కడో ఆశీర్వాదం లేకుండా దగ్గరకు వచ్చి ఈ విధంగా ఆశీర్వదించడం అనేది. తర్వాత నాకు ఇష్టమైన సీను, ఇక్కడి నుంచే మనం గొడవలు పెట్టుకునే సీన్ ఏంటంటే తలంబ్రాలు పోసుకునేది. నువ్వా నేనా నువ్వా నేనా అను అంటూ పోటీ పడుతూ పోసుకుంటారు. కానీ ఇక్కడ తమ్ముడు మాత్రం ఏదో చప్పగా అనిపించింది నాకు. పెద్ద ఇంట్రెస్ట్గా అయితే వీళ్ళు అనిపించలేదు వీళ్ళ మ్యారేజ్ తలంబ్రాలు పోసుకునేది. వీడేమో తల ఉంచద్దు అంటారు, వాడేమో ఉంచేస్తున్నాడు. ఓ ఇప్పుడే బుక్ అయిపోయావరా అన్నట్లుందనమాట వీడి సిచ్యువేషను. తర్వాత ఇంకా లాస్ట్గా అరుంధతి నక్షత్రం ఒకటి చూడాలి, అది కూడా చూసేద్దాం ఎలా అనేది. చూసారా తర్వాత హోమం అయింది, హోమం తర్వాత అరుంధతి నక్షత్రం చూపిస్తారు. ఇప్పుడు మనం చూసారా ఇవన్నీ కూడా ప్రధానంకి తీసుకొచ్చిన ఫ్రూట్స్ అన్నమాట. ఇక్కడ చూసారా ఈ అక్క వచ్చి మన సబ్స్క్రైబర్ అంట, తను వచ్చి నా దగ్గరకు వచ్చి కలిసింది. అదేవిధంగా ఇంకొక ఫ్యామిలీ కూడా కలిశారు. సో వాళ్ళని నేను వీడియో తీయడం మర్చిపోయాను. వీళ్ళందరూ కూడా పెళ్లి కూతురు బంధువులు. వాళ్ళు నన్ను పెళ్లిలో చూసి గుర్తుపట్టి మాట్లాడడం జరిగింది. వీళ్ళ పేరు ఏదో ప్రభా అని చెప్పినట్టు గుర్తు నాకు, ప్రభానే అనుకుంటా, ప్రభా. సో ఆవిడ నేను అందరిలో కూర్చొని మాట్లాడుతుంటే ప్రత్యేకంగా పిలిచి మరీ నన్ను విష్ చేశారు, చాలా బాగా చేస్తారండి అని చెప్పారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత మనం వెళ్ళిపోదాం అరుంధతి నక్షత్రం దగ్గరికి. చూసారా ఇదన్నమాట సిచ్యువేషన్. కానీ అరుంధతి అరుంధతి అంటారు, ఎవరికి కనిపించదు. కానీ ఏదో అది ఒక సాంప్రదాయంగా చూపిస్తారు కాబట్టి అది ఆ ట్రెడిషన్ మనం ఫాలో అయిపోతూ ఉంటాం. ఇది టోటల్ కళ్యాణ మండపం అవుటర్ వ్యూ అన్నమాట. తర్వాత అమ్మవాళ్ళు భోజనం చేస్తున్నారు ఇక్కడ. ఇదన్నమాట ఈరోజు పెళ్లి సందడి, మా తమ్ముడు పెళ్లి సందడి. తర్వాత మనం ఊర్లో నెక్స్ట్ రిసెప్షన్ ఎలా జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. ఇది మా విలేజ్లో డెకరేషన్ చేస్తూ ఉన్నారు, ఆఫ్ మాత్రమే అయ్యింది. ఇక్కడ పిల్లలు సరదాగా అందరూ గోడల మీద కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. ఇది ఈ షామియాన్ అన్నీ కూడా వేస్తూ ఉన్నారు, ఇంకా 50% మాత్రమే కంప్లీట్ అయింది. చూసారు కదా, నెక్స్ట్ వీడియోలో మీకు అది యాడ్ చేస్తాను, ఆ రిసెప్షన్ ఎలా జరిగింది. ఇంకా రిసెప్షన్ కంటే కూడా ముందు ఆ వంటల ప్రిపరేషన్ అన్నీ కూడా అది నేను షూట్ చేశాను. ఆల్రెడీ మీకు ఆ వడల వీడియో ఒకటి యాడ్ చేశాను. సో మిగతా నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ ఎలా చేశారు అనేది అన్నీ కూడా మనం చూద్దాం. ఇక్కడ ఈ పర్టికులర్ ప్లేస్లో ఆ స్టేజ్ కట్టబోతున్నారు. సో వర్క్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో ఆ రిసెప్షన్ యాడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో రాయండి.